చింతాకు, పుట్టమంతా మీకు, కొవ్వు దెబ్బలకు, బెణికిన వాటికి మీకు మందు చెప్తాను. చింతాకు ఇలా శుభ్రం చేసుకొని, కొంచెంగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పొట్ట నుంచి చూడండి, నేను పొట్ట నుంచి సేకరించాను. కొంచెంగా ఈ మట్టిని తీసుకొచ్చి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంటుందండి, పొట్టమట్టే పనిచేస్తుందండి. ఇది ఒక ప్రాచీన వైద్యం. మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా నీళ్ళు పోసుకొని మనం కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఈ చింతపండు ముద్దను ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పుట్టమన్నను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకొని కొంచెంగా నీళ్ళు పోసుకోవాలి. ఈ మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట పెట్టుకొని కొంచెం హైలోనే ఉంచండి. ఒక గరిటెతో తిప్పుతూ మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఉడకబెడితే మనకి ఒక పేస్ట్లా తయారవుతుంది. ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టండి. నీరంతా ఆవిరైపోయిన తర్వాత చూడండి, అలా పేస్ట్లా తయారవుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం పడిపోయినప్పుడు ఎక్కడైనా చేతికి కానీ కాళ్ళకి కానీ గడ్డలాగా రక్తం కూడబోసినప్పుడు ఇది పెడితే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, అలా పేస్ట్లా తయారైంది ఇది. ఇప్పుడు మనకి కాలు బెణికిన దగ్గర వాస్తుంది కదండి, అక్కడ గోరువెచ్చగా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలాగ రోజుకి 2 సార్లు 1-2 గంటల సేపు ఉంచుకుంటే మీకు 2 రోజుల్లో తగ్గిపోతుందండి. ఇలా కొంచెంగా తీసుకుంటూ మనకి వాపున్న దగ్గర అంతా ఇలాగా పట్టీలా వేసుకోవాలి. పల్లెటూరులో ఇలాగ చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.